హలో ఫ్రెండ్స్ నమస్కారం అండి వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనము మన ఈపీఎఫ్ అకౌంట్లో ప్రతీ నెల ఎంప్లాయీ శాలరీ నుండి ట్వెల్వ్ పర్సెంట్ డెబిట్ చేసి ఈపీఎఫ్ అకౌంట్లో క్రెడిట్ అయితే చేస్తూ ఉంటారు ఓకేనా ప్రతీ నెల ఎంప్లాయీ శాలరీ నుండి పన్నెండు శాతము కట్ చేసి ఈపీఎఫ్ అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్కి వచ్చే సందేహం ఏంటంటే ట్వెల్వ్ పర్సెంట్ మా శాలరీ నుండి అయితే కట్ చేస్తున్నారు ఆ టువెల్వ్ పర్సెంట్ అమౌంట్ అనేసి డబల్ అవుతాయా అనేసి చాలామందికి ఎంప్లాయీస్కి అయితే డౌట్ ఉంటుంది డబల్ అంటే ఏంటి అంటే రెట్టింపు అవుతాయా ఫర్ ఎగ్జాంపుల్ మన శాలరీ నుండి ప్రతి నెల వెయ్యి రూపాయలు కట్ చేస్తున్నారు అనుకోండి ఆ వెయ్యి రూపాయలు ప్రతి నెల రెండు వేలు అవుతాయా అనేసి సందేహాలు అయితే ఉంటాయి సో ఈ వీడియోలో మనము ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మన యొక్క ఈపీఎఫ్ అకౌంట్ యొక్క పాస్బుక్ చూడాలి అంటే ఈపీఎఫ్ పాస్బుక్ క్లైమ్ స్టేటస్ అయితే మనము ఓపెన్ చేసుకొని ఉండాలి ఇక్కడ మన యొక్క యూఏ నంబరు పాస్వర్డు కింద కనిపిస్తున్న వాల్యూ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది ఇక్కడ మన యూఏఎన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ అట్లీస్ట్ సెలెక్ట్ వన్ మెంబర్ ఐడీ ఉంది కదా ఇక్కడ ఒక మెంబర్ ఐడి అయితే మనము సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఒకే కంపెనీలో డ్యూటీ చేస్తే ఇక్కడ మీకు ఒకే కంపెనీకి సంబంధించినటువంటి మెంబర్ ఐడి అయితే మీకు చూపించడం జరుగుతుంది లేదు మీరు మల్టిపుల్గా వేరే ఇతర కంపెనీలో డ్యూటీ చేసి ఉంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి అన్ని మెంబర్ ఐడీస్ ఇక్కడ చూపించడం జరుగుతాయి ఇక్కడ ఒక మెంబర్ ఐడి మనము సెలెక్ట్ చేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనము మెమరీ ఐడి సెలెక్ట్ చేసుకున్నాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మూడు ఆప్షన్ చూపిస్తున్నాయి వ్యూ పాస్బుక్ వరల్డ్ వ్యూ క్లైమ్ స్టేటస్ వ్యూ పాస్బుక్ న్యూ అని ఉంది సో ఇక్కడ మనము వ్యూ పాస్బుక్ న్యూ మీద క్లిక్ చేస్తాము క్లిక్ చేసినట్లయితే చూడొచ్చు ఇక్కడ మన యొక్క డేట్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏ రోజు మనకు ఈపీఎఫ్ అకౌంట్లో మన డబ్బులు జమ అయినాయి అనేసి ఇక్కడ మనకు డేట్తో సహా చూపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మన యొక్క ఈపీఎఫ్ అకౌంట్లో చూపిస్తున్నటువంటి శాలరీ ఎంత అనేసి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ శాలరీ అంటే ఈపీఎఫ్ వేజెస్ సో ఇక్కడ వీరి యొక్క శాలరీ ఫోర్టీన్ అయితే ఉండింది ఓకేనా ఫోర్టీన్ థౌజండ్ నుండి ఓకే తినకు ఎంత కట్ అవుతుంది ప్రతి నెల అంటే పదహారు వందల ఎనభై రూపాయలు కట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇతని శాలరీ నుంచి కట్ అవుతున్న అమౌంట్ ఎంత పదహారు వందల ఎనభై రూపాయలు అయితే కట్ అవుతుంది ఇక్కడ చూడవచ్చు ఎంప్లాయరు షేరు ఓకే ఇది వచ్చేసి ఎంప్లాయర్ షేర్ అంటే ప్రతి నెల ఎంప్లాయీ యొక్క శాలరీ నుంచి కట్ అవుతున్నటువంటి అమౌంట్ ఇవంతా అమౌంట్ ఓకే పదహారు వందల ఎనభై రూపాయలు కట్ అవుతుంది ఇప్పుడు ఈ పదహారు వందల ఎనభై రూపాయలు రెట్టింపు అవుతుందా అనేసి సందేహం కదా సో ఇక్కడ చూడొచ్చు రెట్టింపు అవుతుందా అంటే అవుతుంది కానీ అది ఏ విధంగా అవుతుందనేసి మనము అర్థం చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పదహారు వందల ఎనభై రూపాయలు ట్వెల్వ్ పర్సెంట్ చొప్పున మనకి ఇక్కడ కట్ చేయడం అయితే జరిగింది పదహారు వందల ఎనభై రూపాయలు మన శాలరీ నుంచి కట్ చేసి ఈపీఎఫ్ అకౌంట్లో జమ చేశారు సో ఇప్పుడు మన కంపెనీ వారు కూడా పదహారు వందల ఎనభై రూపాయలైతే మనకు జమ చేయాలి కదా ప్రతి నెల సో దాన్ని ఎలా చూడాలి అంటే మనము ఇది చూడొచ్చు పక్కన మనం చూసుకున్నట్లయితే కొంచెం ఇలా అనండి అంటే మనకి ఇక్కడ పెన్షన్ కాంట్రిబ్యూషన్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది చూసారు కదా ఇది పెన్షన్ కాంట్రిబ్యూషన్ సో ఇక్కడ పెన్షన్ కాంట్రిబ్యూషన్లో మనకి ఎంత కాంట్రిబ్యూట్ చేశారు వీరు అంటే పదకొండు వందల అరవై ఆరు రూపాయలు చేయడం జరిగింది కానీ మనకు ట్వెల్వ్ పర్సెంట్ చొప్పున కాబట్టి పదహారు వందల ఎనభై రూపాయలు అయితే మనకు యాడ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ మీరు గమనించండి ఇక్కడ ఎంప్లాయర్ షేర్లో ఎంతైతే అమౌంట్ మీకు చూపిస్తున్నారో అంతే మొత్తం అమౌంట్ని మీ ఎంప్లాయర్ మీకు యాడ్ చేయాలి కదా కానీ మీ ఎంప్లాయర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా పే చేస్తారంటే రెండు రకాలుగా మీకు పే చేయడం జరుగుతుంది ఒకటి ఎంప్లాయర్ షేర్ అనేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఒకటి ఎంప్లాయర్ షేరు రెండు పెన్షన్ కాంట్రిబ్యూషన్ దీంట్లో మనకు చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూసినట్లయితే త్రీ పాయింట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అయితే ఎంప్లాయర్ షేర్లో యాడ్ చేయడం జరుగుతుంది మిగతా ఎయిట్ పాయింట్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ వచ్చేసి పెన్షన్ కాంట్రిబ్యూషన్లో యాడ్ చేయడం అయితే జరుగుతుంది సో దీన్ని మనం ఎలా చూడాలి అంటే మీకు ఒకటి చిన్న చార్ట్ చూపిస్తాను చూడండి ఓకే ఇక్కడ ఈ చార్ట్ మనం చూసినట్లయితే చూడచ్చు ఇక్కడ ఎంప్లాయ్ యొక్క షేర్ ఎంత ఉంది ఇక్కడ ట్వెల్వ్ పర్సెంట్ మనము చూస్తున్నాం సో అంతే ఎంప్లాయర్ కూడా మనకు జమ చేయడం అయితే జరుగుతుంది కానీ దాన్ని ఏ విధంగా జమ చేస్తారంటే ఒకటి ఎంప్లాయర్ షేర్లో మనకు త్రీ పాయింట్ సిక్స్టీ సెవెన్లో మనకు యాడ్ చేయడం జరుగుతుంది అలానే పెన్షన్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఎయిట్ పాయింట్ థర్టీ త్రీ సో ఈ రెండింటిని మనము యాడ్ చేసుకున్నప్పుడు ఓకేనా ఎంప్లాయర్ షేరు తర్వాత పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఈ రెండింటిని మనం యాడ్ చేసుకున్నప్పుడు మనం అనుకున్నట్లుగా రెట్టింపు అయితే అవుతుంది ఇప్పుడు ఏ విధంగా అవుతుంది ఒకసారి మీరు యాడ్ చేసుకోండి ఒకసారి ఈ రెండు అమౌంట్ని మీరు యాడ్ చేయండి ఏ అమౌంట్ ఇక్కడ ఫైవ్ వన్ ఫోర్ ఉంది కదండి ఈ ఫైవ్ వన్ ప్లస్ వన్ వన్ సిక్స్టీ సిక్స్ అంటే లెవెన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ ఈ రెండు అమౌంట్ని కూడినప్పుడు మనకు పదహారు వందల ఎనభై రూపాయలైతే వస్తుంది సో దీన్ని బ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి మన యొక్క ఎంతైతే అమౌంట్ జమ చేస్తున్నారో అంతే అమౌంట్ ఎంప్లాయర్ కూడా జమ చేస్తున్నారు కాబట్టి ప్రతి నెల మన ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బులు రెట్టింపు అవుతున్నాయని మనము అర్థం చేసుకోవాలి ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు మరి దీనికి ఈ ఏదైతే అమౌంట్ ఇక్కడ జమ అవుతుంది కదా కొంచెం పైన కనేసాం ఇక్కడ చూడొచ్చు వీరికి ఫార్టీ నైన్ థౌజండ్ ఉంది కదా ఫార్టీ నైన్ థౌజండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఈ రెండింటి అమౌంట్కు మీకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఎంప్లాయర్ షేరు ఎంప్లాయీ షేరు ఓకేనా ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ అమౌంట్ జమ అవుతుంది వీటికి సంబంధించి వీటికి సంబంధించి కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ అమౌంట్ అయితే రాదు ఓకేనా పెన్షన్ కంట్రిబ్యూకి సంబంధించినటువంటి ఎటువంటి ఇంట్రెస్ట్ అమౌంట్ మీకు ఇక్కడ రాదు ఇది మీరు గమనించాలి సో దీన్ని మనం ఎలా చూడాలి ఫామ్ నైన్టీన్ అప్లై చేస్తున్నప్పుడు ఏమో మీకు ఈ అమౌంట్ వస్తుంది ఈ రెండు అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది కదండి ఫార్టీ థౌజండు ట్వంటీ త్రీ థౌజండ్ ఎంప్లాయర్ షేరు ఎంప్లాయీ షేరు ఇది ఫామ్ నైన్టీన్ టెన్సీ అప్లై చేస్తున్నప్పుడు ఏమొస్తుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ట్వంటీ ఫోర్ థౌజండు ఫోర్ జీరో వన్ రూపీస్ అనేసి మీకు టెన్సీ అప్లై చేసినప్పుడు పెన్షన్ విత్డ్రా చేయాలన్నప్పుడు టెన్సీ మీరు ఉపయోగించాలి ఈ విధంగా మీరు ఫామ్ నేంటిని ఫామ్ సి విత్డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు మీకు అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ప్రతీ నెల మీకు ట్వెల్వ్ మీ అకౌంట్ నుంచి కట్ చేస్తారు అంతే ట్వెల్వ్ పర్సెంట్ మీ ఎంప్లాయర్ కూడా మీకు యాడ్ చేయడం అయితే జరుగుతుంది దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి ప్రతి నెల మన ఈపీఎఫ్ అకౌంట్లో ఎంతైతే అమౌంట్ జమ చేస్తున్నారో అంతే అమౌంట్ ఎంప్లాయర్ కూడా జమ చేస్తూ మన అమౌంట్ రెట్టింపు అవకాశం అయితే ఉంటుంది ఇదండి వీడియో వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్